మూవీ అంటే మూవీ ఈజ్ ఎక్సలెంట్ బ్రదర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మన తెలుగు ఆడియన్స్కి చాలా రోజుల నుంచి రీసెంట్గా ఒక రెండు సినిమా హిట్ పడ్డాయి, కానీ మన రీసెంట్గా చూసిన సినిమాలన్నింటిలో ఒక చిన్న లైన్ రాసుకుని దాని చుట్టూ అంతా కూడా 10 కామెడీ సీన్, ఒక 4-5 కామెడీ సీన్లు, 2 ఫైట్లు ఇవన్నీ చూస్తున్నాం కదా, అవన్నీ బోర్ కొట్టేసింది. తెలుగు ఆడియన్స్ మారిపోయారు, ఒకప్పుడులా కాదు. వాళ్ళకేంటంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలి, అలాంటి లేదా పులిహార సీన్లు కాసేపు టైం పాస్ సీన్లు అవసరంలా. ఈ మూవీ జనరల్గా మనకి విన్నారు కొంతమంది పేపర్లోను ఫేస్బుక్లో రాస్తున్నారు ఒక ఫ్రెంచ్ మూవీ సంథింగ్ మూవీని తీసి దాన్నే కొంచెం మార్చ్ చేస్తున్నారని. యాక్చువల్గా మనం హాలీవుడ్ కానీ ఏదైనా కాపీ కొరియన్ మూవీస్ కానీ కాపీ చేసినప్పుడు అందులో లైన్ తీసుకొని మన పులిహార కలుపుతాం, ఒక 4-5 ఫైట్ల సీను, 2-3 సినిమాలు, మన హీరోయిజం ఎలివేషన్ ఉంటుంది. బట్ దీస్ గైస్ అంటే శేష్, క్రెడిట్ గోస్ టు శేష్ డైరెక్టర్ అండ్ దేర్ రైటింగ్ టీమ్. ఆల్రెడీ నేను చూశాను ఆ మూవీ. యాక్చువల్గా ఆ మూవీ సింపుల్గా ఉంటుంది, దాన్ని నెక్స్ట్ లెవెల్ ప్రజెంట్ చేశారు. అంటే దానికి ఇంకా ఒక ట్విస్ట్లు యాడ్ చేసి, ఇంకా 4-5 ట్విస్ట్లు, 4-5 ఇంట్రెస్టింగ్ సీన్స్ యాడ్ చేసి వితౌట్ ఎనీ ఏం లేదు, మధ్యలో పులిహార ఏం లేదు, పాయింట్ టు పాయింట్. అరే అయిపోయింది ఇంక సినిమా రివీల్ చేసి ఇంటర్వెల్ తర్వాత రివీల్ చేసే అనుకుంటాం, బట్ దాని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఇన్ ద ఇయర్ 2019లో తెలుగు ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఈ సినిమా అవుతుంది. గరుడవేగలో నేను చేశాను, యాక్టింగ్ చేశాను గరుడవేగా, అప్పుడు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి చెప్పాను ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, సేమ్ ఫీలింగ్ దీని మీద వస్తుంది. అంటే దీంట్లో ఫైటింగ్ సీన్స్ లేవు కానీ బట్ ఎవ్రీ ఆడియన్స్ విల్ కమ్ టు ద థియేటర్, ఎస్పెషలీ ఏ క్లాస్ బి క్లాస్ ఎవ్రీబడి కమ్స్ టు థియేటర్. మేబీ సి క్లాస్కి ఎక్కిద్దా ఎందుకంటే వాళ్ళకి ఫైట్లో ఆడు పాటలు కావాలి, కానీ అదర్వైజ్ సూపర్ మూవీ. ఓకే, డైరెక్షన్ విధంగానే అన్ని క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా చేసే సినిమా, అంటే ఒక మిస్ అవ్వకుండా సినిమా అని చెప్పొచ్చు. మెయిన్ హైలైట్ సినిమాలో ఒక స్క్రీన్ ప్లే అన్నది చాలా అద్భుతంగా చేశారు. అడివిశేష్ గారు అసలు ఆయన చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ కానీ, అంటే ఒక బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా. రైట్, రీజనా క్యారెక్టర్ ఎలా ఉంది? షీఈస్ వండర్ఫుల్. యాక్చువల్ అంటే టాప్లో ఉంది కదా ఇప్పుడు హిట్ మాట, యాక్చువల్ షీ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నవీన్ చంద్ర గారు హీఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. ఒక పిల్లర్ లాగా ఆ సినిమాని అలా నించోబెట్టారు, అండ్ దట్స్ రియలీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బోర్ కొట్టదు అసలు, మీకు థ్రిల్లింగ్, అసలు ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సీన్ మీకు థ్రిల్లింగ్. స్క్రీన్ ప్లే లాక్ అయితే అసలు టైట్, అసలు అర్థం కూడా కాదు. అంటే స్టోరీ అసలు ఎక్కడ తెలియనియకుండా క్లైమాక్స్ దాకా అసలు ఎక్సలెంట్ తెలుస్తుంది. మెయిన్ క్యారెక్టర్ అదే మనం చెప్పినట్టు రెజీనా మెయిన్, నవీన్ చంద్ర, అసలు అభిషేష్ అయితే ఈ రాక్డ్ పర్ఫార్మెన్స్ అసలు, అంటే గూఢచారి లాగా ఉంటుంది అసలు. అంతకు మించి క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. గూఢచారి పార్ట్ సంబంధం లేదు కానీ అసలు డిఫరెంట్ స్టోరీ, దానికి దీనికి సంబంధం లేదు, అసలు అదిరిపోయింది. ఇదైతే క్లైమాక్స్. అయితే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అక్కడ. లాస్ట్ ట్విస్ట్ అయితే నో వన్ విల్ ఎక్స్పెక్ట్ దట్ ట్విస్ట్, అంత క్రేజీగా అయింది. మీ అందరు చూడాలి ఆ సినిమా, క్రేజీ అంటే ఆ సినిమానే. నీకేం నచ్చింది మెయిన్ సినిమా? ఆ ట్విస్ట్ లాస్ట్లో తను సన్ అంటాడు కదా, ఆ ట్విస్ట్ అసలు మైండ్ బ్లో అయిపోయింది. అది అంటే హీరో యాక్టింగ్ ఎలా ఉంది, నవీన్ చంద్ర యాక్టింగ్ క్రేజీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి అవుతాయని. అంత బాగా యాక్ట్ చేశారు, క్యాస్ట్ అంతా బాగుంది, చాలా క్రేజీగా ఉండింది మూవీ. డైరెక్టర్ అయితే మూవీని చింపేశారు అసలు, ట్విస్ట్ పైన ట్విస్ట్. సెకండ్ హాఫ్ ఎండింగ్ అయితే మేమిద్దరం పక్కన కూర్చొని గోళ్ళు తింటూ ఉన్నాం. అసలు మాకు ఏమవుతుందో మాకే ఎక్కువ టెన్షన్ ఉంది ఆ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకన్నా. క్రేజీ అంటే క్రేజీ, అందరు యాక్టింగ్ క్రేజీగా చేశారు, అన్ని ట్విస్ట్లు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్. టోటల్ ఓవరాల్ మూవీ పక్కా హిట్. రెజినా యాక్టింగ్ కూడా బాగానే చేసింది అసలు. అంతా మేము ఆమె మంచిది అనుకుంటే ట్విస్ట్ పైన ట్విస్ట్తో అది జనాలు చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. డైలాగ్ బాగున్నాయి, బాగుంది సినిమా. రెజినా యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. రామ్జీ కొత్త ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. రెజినా చాలా బాగా చేసింది, డిఫరెంట్ వేరియేషన్స్ సినిమా చాలా బాగుంది. ట్విస్ట్లు మీద ట్విస్ట్, అన్ని ట్విస్ట్లే, చాలా బాగుంది సినిమా. డిఫరెంట్ ఉంది ఇప్పుడు వస్తున్న సినిమాలకి, ఇది డిఫరెంట్. రామ్జీ ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. యా హలో, శేష్ ఎవరు? ఫెంటాస్టిక్ మూవీ, యాక్షన్ థ్రిల్లర్, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. అడివిశేష్ గారు బాగా యాక్ట్ చేశారు, అవసరం మూవీ. ప్రతి సీన్ ట్విస్ట్, ప్రతి సీన్ ఒక ట్విస్ట్ మూవీలో. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో ప్రతి ఒక్క సీన్ గూస్ బాంబ్ సీన్. నెక్స్ట్ ఏమవుతుంది. అవసరం పర్ఫార్మెన్స్. తను అసలు కిల్లర్ లేడీ, ఒక మొత్తం లేకుండా కిల్లర్ లేడీ. ఫస్ట్ అసలు ఎక్స్పెక్టే చేయరు, ఫస్ట్ పాపం అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తే. లాస్ట్కి తెలుస్తుంది మొత్తం అమ్మాయి చేసింది. అందరిది బాగుందండి, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వాచ్ మూవీస్.
థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా అండి. రజినా గారు, అట్ ద సేమ్ టైం శేషు గారు, తర్వాత నవీన్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగుంది మూవీ. హైలైట్స్ ప్రతి ఒక్కరి సీను హైలైట్ అయినండి. ఎందుకంటే ఈవెన్ ఇది జరిగిన తర్వాత ఇది అయిపోతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ మూవీలో థ్రిల్ ఉండదు. బట్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము సీన్. ప్రతి ఒక్క సీన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చాలా బాగా చేశారండి. డైరెక్టర్ చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం మ్యూజిక్, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. యా అండి, చాలా గ్రిప్ థ్రిల్లింగ్ మూవీ ఇది. ఎందుకనంటే ప్రతిదీ వన్ టు వన్ కాన్వర్జేషన్ ఏంటబ్బా అని అనుకునే లోపే ఆ సీన్స్ బ్యాక్గ్రౌండ్లో ఎలా నడుస్తుంది ఏంటి, తర్వాత దానికి ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గ్రిప్పింగ్. అండ్ కొత్త డైరెక్టర్ ఆయన, బట్ ఈ రేంజ్లో మూవీ ఒక పీవీపీ ప్రొడక్షన్స్లో ఒక శేషు గారి లాంటి ఒక బిగ్ హీరో అండ్ గ్రోయింగ్ హీరో, ఇంకా పెద్ద స్టార్ అవుతారు ఆయన ఫ్యూచర్లో, అలాంటి వాళ్ళకి ఇలాంటి స్టోరీ ఇంతకుముందు చూసాం మనం గూఢచారి కానీ అడగండి, వాటితో కంపేర్ చేస్తే ద థ్రిల్, ద డైరెక్షన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆ స్క్రీన్ చూపించడంలో కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ తీసివేయడానికి లేదు. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ ఎక్సలెంట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. రెజినా ఫ్లాపుల్లో ఉంది అంటానికి వీల్లేదనండి. ఎవ్రీ ఆర్టిస్ట్ గెట్స్ దర్ ఓన్ రోల్, దే హ్యావ్ టు డూ జస్టిస్ టు దిస్ రోల్. సో అక్కడ ఫ్లాపుల్లో ఉంది లేకపోతే హిట్లో ఉంది అన్నది కాదండి. ఎవ్రీ ఆర్టిస్ట్ డూ దేర్ డ్యూటీ ఆర్ డూ దేర్ రెస్పాన్సిబిలిటీ టు దేర్ రోల్ వాట్ ఈస్ గివెన్ బై ద డైరెక్టర్ ఆర్ ద డిమాండ్ ఆఫ్ ద స్టోరీ. బాగుంది. ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ ఫిలిం. ఫర్ ద పీపుల్ హూ లవ్ థ్రిల్లర్ మూవీస్ ఇట్స్ రియల్లీ నైస్. హైలైట్స్ అడ్వి శేష్ పర్ఫార్మెన్స్ అండ్ రెజినా యాక్టింగ్, వాళ్ళ ఇద్దరి మధ్యలో సీన్స్, ఇట్స్ వెరీ గుడ్. రెజినా యాక్చువల్లీ వి విల్ థింక్ తన ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ అని, లేటర్ ఆన్ వెన్ ఇట్ రివీల్స్ ఆ పర్ఫార్మెన్స్లో వేరియేషన్ అదంతా కూడా బాగా చూపించారు. నవీన్ చంద్ర ఈజ్ ఆల్సో బ్రిలియంట్ అండి. హీఈస్ ఆల్సో గుడ్. డైరెక్షన్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ.